ఇక రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తెలుగుదేశం లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన టీడీపీ నలభై ఒకటవ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ అని చంద్రబాబు గుర్తు చేశారు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు చెప్పారు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరరావు అచ్చెన్నాయుడు కూడా సభలో ప్రసంగించారు తిరుగుబాటు ప్రారంభమైంది మొన్ననే మొన్న మూడు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఇది చదువుకున్న వాళ్ళల్లో తిరుగుబాటు ధైర్యంగా ముందుకు వచ్చారు వాళ్ళు నేను అభివృద్ధి అభినందిస్తున్నా ఇదే తిరుగుబాటు రేపు ప్రజల్లో కూడా మీరు చూడబోతున్నారు అది తప్పకుండా జరగాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఇది చారిత్రక అవసరం వస్తాం ఆ రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పనికి మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియదు ముఖ్యంగా బీద వర్గాలకు అందరు కూడా తప్పకుండా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు చూసినటువంటి ఆ జెండాను గ్రామ గ్రామాల రెపరెపలాడించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది దానికి ఇంకో తీరు మీరు గమనించినట్టయితే మనం ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఒక అంశం పొందుపరిచినాం మీరు ఈ కాంప్లైంట్ చేసిన తర్వాత ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా వచ్చి చూసుకోవచ్చు కనుక ఆయన మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం అధికారంలో కావాల్సిన ఆవశ్యకత ఉంది కనుక మిత్రులారా చాలామంది మాకు రిటర్న్స్లో రాసిచ్చినటువంటి మాట ఏంటంటే ఆ రోజు పుట్టినటువంటి పిల్లలు ఈరోజు ఓటకు వచ్చింది వాళ్ళకు వాళ్ళంటు